హాయ్ హలో సజిక సలం, వెల్కమ్ టు బ్లాగర్ విజయ్. మెయిల్ చింప్ ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్లో భాగంగా మనం వెల్కమ్ ఈమెయిల్ ఆటోమేషన్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో దీనివల్ల ఎవరైనా మన బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సో వాళ్ళకి ఆటోమేటిక్గా వెంటనే ఒక ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి కొంచెం బెటర్ రిజల్ట్స్ కూడా ఉంటాయన్నమాట. సో ఈరోజు మనం ఒక పాపప్ ఫామ్ని ఏ విధంగా మనం క్రియేట్ చేయాలి మన బ్లాగ్ కోసం అనేది తెలుసుకున్నాము. సో బ్లాగ్ కోసం కావచ్చు, వెబ్సైట్ కోసం కావచ్చు, సో మెథడ్ ఏదైనా కూడా ఒకటే. సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈమెయిల్ మార్కెటింగ్ సిరీస్ని షేర్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టేట్ టు బ్లాగర్ విజయ్. సో ఇలాంటి మరిన్ని టూల్స్ గురించి, అదేవిధంగా డిజిటల్ మార్కెటింగ్ బ్లాగింగ్ సంబంధించిన అప్డేట్స్ మీకు కావాలనుకుంటున్నారా, అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా మమ్మల్ని ఫాలో అవ్వండి. సో ఎందుకంటే నేను చేసేటువంటి బ్లాగ్ పోస్టులు, అదేవిధంగా వీడియో సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మీకు సోషల్ మీడియాలో వస్తాయి. సో మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేసినట్లయితే ఆ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఒక బ్లాగ్లో కానీ, ఒక వెబ్సైట్లో కానీ, ఒక యూజర్ వెళ్ళిపోయేటప్పుడు కానీ, లేకపోతే విజిట్ చేసినప్పుడు 5 సెకండ్స్లో కానీ 10 సెకండ్స్లో కానీ ఒక పాపప్ ఫామ్ అనేది వస్తూ ఉంటుంది. సో మీరు కూడా చాలా బ్లాగ్స్లో చూస్తుంటారు. సో అటువంటి పాపప్ ఫామ్ని మీ బ్లాగ్ కోసం, మీ వెబ్సైట్ కోసం క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారా, అయితే ఈ వీడియో మీకోసమే. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మనం ఆ పాపప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకోవడం కోసం మనం కమెంట్ స్క్రీన్కి వెళ్ళిపోదాము. సో ఒక పాపప్ ఫామ్ని మనం క్రియేట్ చేయడం కోసం మనం ఆల్రెడీ సైన్ ఫామ్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏంటి అంటే, సో ఆడియన్స్, సో దాంట్లో మనం ఏంటంటే పాపప్ ఫామ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో సైన్అప్ ఫామ్, సో సైన్అప్ ఫామ్స్ మనం క్లిక్ చేసినట్లయితే మనకి, సో ఇక్కడ మనకి చూడండి సబ్స్క్రైబర్ పాపప్ అనేటువంటి ఒక ఆప్షన్ వస్తుంది. సో దీనిపైన కనుక మనం క్లిక్ చేసినట్లయితే, సో ఆల్రెడీ మనం ఫామ్ బిల్డర్ ద్వారా ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాము. సో దాన్ని కనుక మనం సెలెక్ట్ చేసుకున్నట్లయితే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఒక ఫామ్ అనేది రావడం జరుగుతుంది. సో డిఫాల్ట్ ఫామ్, సో చూడండి, సో కనెక్ట్ యువర్ వెబ్సైట్ టు పబ్లిష్ పాపప్ ఆన్ యువర్ సైట్. సో మనం యొక్క వెబ్సైట్ని మెయిల్ చింప్తో కనెక్ట్ చేయాలి. సో చూడండి, చూద్దాం దీన్ని ఏ విధంగా మనం కాన్ఫిగర్ చేయాలి. సో ఈమెయిల్, సో ఇక్కడ మనం ఏమైనా ఫామ్స్ ఏడ్ చేయాలంటే, సో న్యూ ఫీల్డ్, సో ఫుల్ నేమ్. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే, సో ఈమెయిల్ ఫుల్ నేమ్ వస్తుంది. సో లేఅవుట్, సో చూడండి ఇక్కడ మనకు కనుక లేఅవుట్స్ కనుక గమనించినట్లయితే, సో డిఫరెంట్ టైప్ ఆఫ్ లేఅవుట్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసి ఏంటంటే ఇమేజ్ పక్కన వస్తుంది, తర్వాత ఇక్కడ సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ అని వస్తుంది, అదేవిధంగా ఇమేజ్ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చి ఫీల్డ్స్ వచ్చేసి రైట్ సైడ్ వస్తున్నాయి. సో టాప్లో ఇమేజ్ వచ్చి తర్వాత కింద ఫీల్డ్స్ వస్తున్నాయి. సో మీకు ఏది కావాలి అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఉన్నది ఏంటి అంటే, సో ఎటువంటి ఇమేజ్ లేకుండా ఉంది అనమాట. సో దాన్ని కావాలని మీరు చూస్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో నేను ఎటువంటి ఇమేజ్ లేకుండా ఉన్నదాన్ని నేను చూస్ చేసుకుంటున్నాను. సో ఫ్రమ్ ఇక్కడ వచ్చేసి సక్సెస్ మెసేజ్. సో ఫ్రమ్ వచ్చేసి ఏంటంటే ఫామ్ ఇది. సో తర్వాత సక్సెస్ మెసేజ్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత చూపించేటువంటి మెసేజ్ అనమాట. సో ఫామ్, సో ఇక్కడ నేను ఇవి యాడ్ చేశాను. సో యాడ్ ఏ డిస్క్లైమర్ నోట్. సో డిస్క్లైమర్ నోట్ వచ్చేసి ఏంటంటే బై క్లికింగ్ యు అగ్రీ ఫర్ అవర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఈ విధంగా మీరు ఏమైనా యాడ్ చేయాలనుకుంటే అవి ఇలాంటివి యాడ్ చేసుకోవచ్చు. సో ఫామ్ అయితే ఇంతే, మనకు అంతకుమించి మనకి ఎక్కువ ఏం అవసరం లేదు. సో దీని మీద కనుక మీరు యాడ్ చేసుకోవాలి అనుకుంటే, సో సెంటర్, సో సెంటర్ పెట్టాను. సో ఇక్కడ మీరు సబ్స్క్రైబ్ టు అవర్ న్యూస్ లెటర్ కావచ్చు, లేకపోతే సబ్స్క్రైబ్ టు అవర్ బ్లాగ్ కావచ్చు, ఇలా మీకు ఏ మ్యాటర్ కావాలంటే ఆ మ్యాటర్ యాడ్ చేయొచ్చు. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, సో రిక్వైర్డ్, సో ఫుల్ నేమ్ కూడా రిక్వైర్డ్ ఫీల్డ్గా ఉంది. ఓకే, సో తర్వాత ఈ బటన్, సో ఈ బటన్ వచ్చేసి, సో మీరు కలర్ కూడా ఏమైనా కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. సో మీ థీమ్ని బేస్ చేసుకొని మీరు ఏంటి అంటే, సో ఇలాగ మీరు చూస్ చేసుకోవచ్చు. సో అలైన్, సెంటర్ అలైన్ పెట్టాను. సో ఇవి కూడా మనం సెంటర్ అలైన్ పెట్టుకోవచ్చు. సో ఇలా చేసుకుని ఏంటంటే ఫైన్, బాగానే ఉంది. సో మనం చూద్దాం ప్రివ్యూ. సో ప్రివ్యూ కనుక చూసినట్లయితే మనం బ్లాగ్ ఓపెన్ చేస్తే, సో ఈ విధంగా మనకి ప్రివ్యూ అనేది కనిపిస్తుంది అన్నమాట. సో మొబైల్ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఓపెన్ చేసినాము, ఓపెన్ చేసిన తర్వాత మనకి, సో మనకి ఫామ్ అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఎగ్జిట్ ప్రివ్యూ. సో ఇక్కడ మనం టెక్స్ట్ ఆల్రెడీ చూసాం. సో స్టైల్స్ అనేవి ఇలాంటివన్నీ కూడా, సో అవి మీరు ఇక్కడ ఫామ్స్ ఏ ఫాంట్ కావాలి ఏంటి అని మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు పెద్దగా ఆప్షన్స్ లేవు. సో సెట్టింగ్స్,
సో ఇవి మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట, సెట్టింగ్స్ ఎలా ఉండాలి అనేది. సో స్లైడ్లో రావాలా లేకపోతే మోడల్గా రావాలా, పొజిషన్ అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయొచ్చు. సో డిస్ప్లే, సో ఎప్పుడు డిస్ప్లే అవ్వాలనేది. సో మనకి ఏంటంటే ఈ కాన్ఫిగరేషన్ ఇంపార్టెంట్ అనమాట, అసలు డిజైన్ కన్నా కూడా. సో ఎప్పుడు డిస్ప్లే అవ్వాలి, సో ఇమీడియట్గా డిస్ప్లే అవ్వాలా, లేకపోతే ఆఫ్టర్ 5 సెకండ్స్ మన పేజ్ ఓపెన్ చేసిన తర్వాత 5 సెకండ్స్కి ఓపెన్ అవ్వాలా, లేకపోతే ఆఫ్టర్ 20 సెకండ్స్ స్క్రోల్ టు మిడ్ పేజ్, సో మిడిల్లోకి వచ్చిన తర్వాత స్క్రో కనిపించాలా, ఎండ్ ఆఫ్ పేజ్, ఆన్ ఎగ్జిట్. సో ఎక్కువ శాతం ఏంటి అంటే, సో ఆఫ్టర్ 5 సెకండ్స్ యూస్ చేస్తారు, తర్వాత ఆన్ ఎగ్జిట్ యూస్ చేస్తారు. సో ఏది కావాలి అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి ఏంటంటే ఆఫ్టర్ 5 సెకండ్స్ యూస్ చేస్తున్నాను. అదేవిధంగా పొజిషన్ వచ్చేసి మోడల్ అంటే మనకి సెంటర్లో ఓపెన్ అయ్యేటట్టు చూపిస్తున్నాను. సో దీని మీద సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే ఫైన్, సో సేవ్ అండ్ పబ్లిష్. ఓకే ఇక్కడ మనం మన యొక్క వెబ్సైట్ని కాన్ఫిగర్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే, సో ఐ విల్ డూ దిస్ లెటర్. ఓకే సో మనం ఇక్కడ దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనం చేయవలసి ఉంటుంది. సో అదేవిధంగా సక్సెస్ మెసేజ్. సో ఇక్కడ మనం సక్సెస్ మెసేజ్ వచ్చేసి ఏంటి అంటే, మనం సో మనం సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఏం డిస్ప్లే అవ్వాలి అని, you can get our updates without late. Okay, so save and publish. సో మనం కనుక చూసుకున్నట్లయితే చూడండి, సో చెక్అవుట్ అవర్ ఇంటిగ్రేషన్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కంపల్సరీగా మన యొక్క బ్లాగ్ని లింక్ చేసుకోవాలని చెప్తున్నాను. సో నేను ఏంటి అంటే ఇక్కడ, సో మన బ్లాగ్, సో వ్యూ బ్లాగ్, సో విజయో డిజి సర్వీసెస్ అనేటువంటి ఒక బ్లాగర్ బ్లాగ్ నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. సో విజయో డిజి సర్వీసెస్ అనేటువంటి ఒక బ్లాగర్ బ్లాగ్ని నేను కాన్ఫిగర్ చేస్తున్నాను. సో యాక్సెప్ట్, సో గెట్ స్టార్టెడ్. ఓకే సో ఈ కోడ్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం కాపీ చేయాలి. సో కాపీ చేసి, సో మనం హెడర్ సెక్షన్లో యాడ్ చేయమని చెప్తున్నారు. సో హెడర్ సెక్షన్ కోసం థీమ్, కస్టమైజ్, ఎడిట్ HTML, ఇక్కడ కంట్రోల్ ఎఫ్ సెర్చ్ చేస్తున్నాను హెడ్ క్లోజింగ్ దగ్గర. సో ఇక్కడ నేను దీన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే సేవ్. సో సేవ్ చేసిన తర్వాత మనం, సో చెక్ కనెక్షన్ మీద క్లిక్ చేసినట్లయితే, సో మనం యాడ్ చేసామా లేదా అని చెప్పి మనం వెరిఫై చేస్తుంది. సో వీఆర్ నాట్ ఏబుల్ టు డిటెక్ట్ యువర్ పబ్లిష్. ఓకే సో మనది కరెక్ట్గానే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం దీనికి ఎనేబుల్ చేయాలి. సో ఆన్ చేసుకున్న తర్వాత క్లోజ్. ఓకే సో ఇక్కడికి మనకి అయిపోయింది. సో ఒకసారి మనం కనుక రిఫ్రెష్ చేసినట్లయితే ఈ సైట్ని, సో ఆఫ్టర్ 5 సెకండ్స్ తర్వాత మనకి ఒక పాపప్ విండో అనేది ఓపెన్ అవ్వాలి, పాపప్ ఫామ్ అనేది. సో లోడింగ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ విధంగా మనకి చూసారు వచ్చేసింది. సో ఇక్కడ ఇదే దీన్ని మీరు కావాలి అంటే లేఅవుట్, సో మీరు లైట్ ఆర్ లెఫ్ట్, సో ఇలాంటివి మీరు యూస్ చేయొచ్చు. ఫామ్, సో ఇక్కడ ఇమేజ్ని మీరు యూస్ చేయొచ్చు. సో సెట్ ఇమేజ్, సో ఇక్కడ మీరు ఎనీ ఇమేజ్ మీరు యూస్ చేయొచ్చు. సో ఇన్సర్ట్ ఫ్రమ్ URL. సో నేను సో ఏదో ఒక ఇమేజ్ మీకు అప్లోడ్ చేసి చూపించడం కోసం నేను చూపిస్తున్నాను. సో కాపీ ఇమేజ్ అడ్రస్ ఇంపోర్ట్. సో ఈ విధంగా మనం ఏంటంటే సెట్ చేసుకొని సేవ్ అండ్ పబ్లిష్, సేవ్ అండ్ పబ్లిష్. ఒకసారి కనుక మనం రిఫ్రెష్ చేసినట్లయితే, సో మనకి బ్లాగ్ పేజ్ ఓపెన్ చేసినటువంటి 5 సెకండ్స్లో మనకి ఆ పాపప్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే సో ఆల్రెడీ మనం ఓపెన్ చేసాం కాబట్టి షిఫ్ట్ అండ్, సో న్యూ విండోలో ఓపెన్ చేస్తున్నాను, ప్రైవేట్ విండోలో. సో మనం చేసిన చేంజెస్ అనేవి కూడా మనకి డిస్ప్లే అవ్వాలి. సో చూసారా, సో ఈ విధంగా మనకి ఏంటి అంటే అప్డేట్ అవుతుంది. సో మనకి ఇమేజ్ అనేది అప్డేట్ అవ్వలేదు. సో మరి ఫామ్ చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు ఏంటి అంటే మీ యొక్క పాపప్ ఫామ్ని చాలా ఈజీగా మీరు క్రియేట్ చేసుకోవచ్చు.
సో ఇదే కనుక మీరు వర్డ్ప్రెస్ కనుక యాడ్ చేయాలి అనుకుంటే, సో మీరు వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లోకి వెళ్ళి, సో వర్డ్ప్రెస్ డాష్బోర్డ్లో మీరు అపీరియన్స్లో, సో థీమ్ ఎడిటర్ ఉంటుంది, సో ఈ థీమ్ ఎడిటర్లో మీరు హెడర్లో యాడ్ చేయొచ్చు. లేదు అంటే మీకు వర్డ్ప్రెస్లో ఒక ప్లగిన్ ఉంది, సో ఇన్సర్ట్ హెడర్స్ అండ్ ఫుటర్స్ అని. సో మనకి సో ప్లగిన్స్లో యాడ్ న్యూ, సో ఇన్సర్ట్ హెడర్ అండ్ ఫుటర్ అని. సో ఈ ప్లగిన్ యూస్ చేసుకుని కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా దాంట్లో హెడర్ సెక్షన్లో కనుక కోడ్ని కనుక కాపీ చేస్తే ఆటోమేటిక్గా మీకు వర్డ్ప్రెస్ బ్లాగ్ అని కూడా ఈ పాప్అప్ ఫామ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇది గైస్ ఈ ఎపిసోడ్, ఐ థింక్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఒక పాప్అప్ ఫామ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలనేది మీకు స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు ఈ టాపిక్ పైన ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో మీకు కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, ఎందుకంటే షేరింగ్ ఈజ్ కేరింగ్. సో మళ్ళీ మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను, అంతవరకు బాగా సీ యూ.